నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎల్ న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కనీస వేతనం 18,000 రూపాయల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సంవత్సరాల తరబడి పోరాటం చేసినా ప్రయోజనం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ కార్మికులకు నెలకు 18,000 రూపాయలు కనీస వేతనం పెంచడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు అన్నారు. అద్దంకి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెరగడంతో గురువారం అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బీసీహెచ్ గట్టయ్య చిత్రపటాలకు పారాభిషేకం చేశారు. పారిశుద్ధ కార్మికులతో పాటు జ్యోతి హనుమంతరావు, గోరంట లక్ష్మణదాస్, కొప్పోలు హనుమంతరావు, దామ హనుమంతరావు, హుసేన్ పాషా, సోని, చిల్లి శ్రీమన్నారాయణ పలువురు కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం పారిశుద్ధ కార్మికులు నగర పంచాయతీ కార్యాలయం ముందు డప్పులు మోగిస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాల పాలన పోయి రాజ్యంగా రాజ్యం వచ్చిందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి నెల రోజులు కాకముందు పాదయాత్ర ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పారిశుద్ధ కార్మికులు 18,000 రూపాయల వేతనం ఇస్తారని హామీ ఇవ్వగా ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికులకు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గోరంట లక్ష్మణదాస్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల వేతనాల పెంపుపై ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో మున్సిపల్ కార్మికులు కలిసి వేతనాల పెంపు గురించి తెలియజేయగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామని, ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచారని దాస్ తెలిపారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరిగిన నేపథ్యంలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద జగన్ గరటయ్య చిత్రపటాలకు కార్మికులు పారాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగనట్టు 86% శాసనసభ్యులను సొంతం చేసుకుని 151 మంది శాసనసభ్యులతోటి అధికారాన్ని కవ్యక్తం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తిరిగేటప్పుడు రకరకాల సమస్యలు ప్రజల దగ్గర నుంచి తెలుసుకున్నారు. ఆ యొక్క సమస్యల్లో భాగంగానే ఎంతో కష్టపడి వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. కనీస వేతనం ఇచ్చేటటువంటి సౌకర్యం కల్పిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ హామీలు నెరవేర్చుకోకుండా ముఖ్యమంత్రిగా 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 10 రోజుల్లోనే పారిశుద్ధ కార్మికుల యొక్క 12,000 యొక్క వేతనాన్ని 18,000గా పెంచి వారి యొక్క కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గరటయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. బాగానే ఇచ్చిన హామీలను మొట్టమొదటిగా జీతాలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నాయకుడు జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే భాగంలో ఈరోజు పాలాభిషేకం ఏర్పాటు చేసినటువంటి మన పారిశుద్ధ్య కార్మికులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే సోదరులు చెప్పినట్టుగా ఏదైనా సమస్యలు ఉంటే ధర్నాలు లేకపోతే నిరసనలో తెలియజేసి ఈ పట్టణాన్ని ఏదైనా మీరు సైగ చేస్తే పట్టణం కంపు అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఏదైనా సమస్యల మీద ఏదైనా నిరసన కార్యక్రమాలు తెలియజేసి దాన్ని సాధించుకునే విధంగానే మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ధర్నాలు లేకపోతే సైకిల్ అనేది లేకుండా చూసుకుంటూ మేము మా వద్ద మేము కూడా మీరు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పారిశుద్ధ కార్మికులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏదైనా కృతజ్ఞతా భావంగా మనం మేలు చేసిన వ్యక్తిని గౌరవించుకోవడం సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయం ముఖ్యంగా అడుగు పరిగణ వర్గాల్లో చిన్న సన్నగారి ఉద్యోగుల్లో ముఖ్యంగా ఉంటూ ఉంటుంది. దాని నిదర్శనంగా ఈరోజు పారిశుద్ధ కార్మికులు ఆయన జీతం పెంచిన గారికి కృతజ్ఞతా భావంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసుకోవడానికి జరిగిన కార్యక్రమానికి పేరు పేరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తుందిగా. సమర్థవంతమైన నాయకత్వం కావాలని రాష్ట్రానికి ప్రజలు రిఫరెండం ఇచ్చారు. ఆ రిఫరెండంలో భాగంగా ఓటు ద్వారా అత్యధిక మెజార్టీలో భారతదేశంలో ఏ రాష్ట్ర పార్టీకి కూడా దానంత అత్యధిక మెజార్టీని సాధించడం కాకుండా ఒక ప్రధానమైన లక్ష్యంతో ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వంతో మనం ముందు పోవాలన్నట్టుగైతే ఏదైనా ఒక దశాదిశ నిర్దేశించి రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాల పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని ప్రజలు చూసి ఎదుర్కోవడం జరిగింది. దానికి మొట్టమొదటిగా కార్మికులు ఏదైనా ఒక ఆర్థిక విధానాల్లో
కుటుంబానికి లోటు లేకుండా వెసులుబాటు కావాల్సిన పరిస్థితి ఉంటేనే సక్రమంగా పనిచేయగలుగుతాడని సాధుపడాల్సిన వ్యక్తిగా ఆర్నెస్ట్ గారి 3600 కిలోమీటర్లు ఆయన సుదీర్ఘంగా పాదయాత్ర చేసే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి సమస్యలు కూడా స్థితిగతులు తెలుసుకొని ఆ స్థితిగతులు బేరీ చేసుకొని ప్రాక్టికల్గా అయినా ఉదాహరణగా కాకుండా ప్రాక్టికల్గా అన్ని కూడా చూసుకుంటూ వచ్చి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయడం కాకుండా ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఇట్లాంటి నిరుద్యోగులు అందరూ కూడా సరైన జీతాలు కావాలి జీత మధ్యలో ఉండే వాడు కుటుంబ సౌలభ్యం కోసం వాళ్ళ కుటుంబం సక్రమంగా ఉండదు కాబట్టి ఆర్థిక లోటు లేకపోతే ఏదైనా సక్రమంగా పనిచేస్తారనే ప్రగాఢ విశ్వాసంతో ఆయన నిజంగా ఆయన గొప్ప మనసుకి చాలా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి తీసుకొచ్చి నుంచి జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ పేపర్లోకి రాండి పక్కకి ఒకళ్ళు పోసి పోసి రాండి ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి కలిసి ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల వద్ద ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయించారని దాని ప్రకారమే ప్రైవేట్ పాఠశాలలో ఫీజు వసూలు చేయాలని అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తప్పవని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి వీరరాఘవయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని గురకాయపాలెంలో ఉన్న ఎంఆర్సీలో గురువారం అద్దంకి మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో ఎంఈఓ వీరరాఘవయ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో విద్యాశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులను ఎంఈఓ తెలియజేసి ఫీజుల వివరాల నివేదికను 2 రోజుల్లో వారికి పంపించాలని ఎంఈఓ సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ అద్దంకి మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించి కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను వారికి వివరించడం జరిగిందన్నారు. ఏ పాఠశాల వారు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయకూడదని ఎంఈఓ చెప్పారు. అన్ని స్కూల్స్ ఫీజులు ఒకే విధంగా ఉండవని ఒక్కొక్క స్కూల్కి ఒక్కో విధంగా ఫీజులు ఉంటాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఉంటేనే పాఠశాల పెట్టుకోవాలని నిబంధనలు ఉల్లంఘించి పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని రాఘవయ్య హెచ్చరించారు. అదే ప్రైవేట్ పాఠశాలలు అందరి యాజమాన్యతను అట్లాగే ప్రిన్సిపల్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న విద్యా సంవత్సరంలో కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా జిల్లా విద్యాశాఖ గారి ఆదేశాల ప్రకారంగా ఫీ స్ట్రక్చర్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఏ పాఠశాల ఏ క్లాస్కి ఎంత ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించారు అన్నీ కూడా కన్సర్న్ స్కూల్ నుంచి మనం రిపోర్ట్ తీసుకొని జిల్లా విద్యాశాఖ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించవలసి ఉంది. ఆ సందర్భంగా మనం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా అన్ని పాఠశాలలు ప్రిన్సిపల్స్ యాజమాన్య సెక్రటరీస్ అందరూ వచ్చారు. వాళ్ళకి ఈ విషయం చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ మన 2 డేస్లో ఇవ్వగానే నేను జిల్లా విద్యాశాఖ అధికారికి విషయాన్ని తెలియపరుస్తానని చెప్పేసి తెలియపరచుకున్నాను. ఇప్పుడు ఫీజు అంటే అన్ని స్కూల్స్ ఒకటే ఉన్నారు సార్? అంటే అది ఏం లేదు, ఏ స్కూల్ స్ట్రక్చర్ని బట్టి ఆ స్కూల్ పరిస్థితిని బట్టి రిజర్వేషన్ గవర్నింగ్ బాడీ తీర్మానం ప్రకారంగా ఏ స్కూల్కి ఆ స్కూల్ సపరేట్, ప్రతి స్కూల్ కూడా ఒక గవర్నింగ్ బాడీ ఉండేది కాబట్టి వాళ్ళకున్న ఫెసిలిటీస్ ప్రకారంగా వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా వాళ్ళ స్ట్రక్చర్ నిర్ణయించుకొని గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ పొందవలసి ఉంది. అట్లా గవర్నింగ్ బాడీ రిపోర్టు బేస్ చేసుకొని విద్యా సంవత్సరం కూడా వాళ్ళు ఎంత వసూలు చేస్తారనేది ఫ్రమ్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఏ క్లాస్కి ఏ ఫీజు ఉన్నాయని కూడా మనం ప్రొఫార్మ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొఫార్మ ద్వారా వాళ్ళ వాళ్ళ డిస్కౌంట్ దాన్ని మనం విద్యాశాఖకి అందజేయడం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అసిస్టెంట్ సహాయ కమిషనర్గా మదనంచి తిమ్మనాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అసిస్టెంట్ సహాయ కమిషనర్గా పనిచేసిన
పులికోరండ రామిరెడ్డి శ్రీశైలం దేవస్థానకు బదిలీ కాగా ఇన్ఛార్జిగా కేబి శ్రీనివాసరావును నియమించారు. ఆయన స్థానంలో తిమ్మానాయుడు బాధ్యతలు చేపట్టారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తనాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అందరూ కలిసి ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో బాధ్యతలు తీసుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఉన్న మదిలేటి నరసింహస్వామి దేవస్థానం గ్రేడ్ 1 అధికారిగా పనిచేస్తూ పదోన్నతి మీద అసిస్టెంట్ గా సహాయ కమిషనర్ గా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం దేవాలయం ఆదాయం 3 కోట్లకు పైగా ఉందని, ఇంకా ఆదాయం పెంచి దేవస్థానంను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని తిమ్మానాయుడు తెలిపారు. భక్తులు మరియు దేవస్థానం సిబ్బంది సహకారం ఉంటేనే దేవాలయం అభివృద్ధి చేయగలుగుతారని తిమ్మానాయుడు చెప్పారు. గ్రేడ్ 1 అధికారిగా కర్నూలు జిల్లా శ్రీ మందిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు పనిచేస్తున్న తిమ్మానాయుడు అని నేను. గత వారంలో అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ పైన ప్రకాశం జిల్లా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ దేవస్థానానికి నియమింపబడినాను. అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున ఈ దేవస్థాన అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలి, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, వాటికి కావలసిన చర్యలన్నింటినీ కూడా తీసుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి నా వంతు సాయశక్తిగా కృషి చేస్తాను. కోసిపాడు మండల కార్యాలయం నందు ఆయా శాఖ అధికారులతో మాజీ ఎమ్మెల్యే బాచన చెంచు గరటయ్య సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు దృష్టి సారించాలని అన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గరటయ్య ఏపీఓ గాయత్రి లక్ష్మికి సూచించారు. అదేవిధంగా హౌసింగ్ విభాగంలో నిలిచిపోయిన బిల్లులపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని గరటయ్య సూచించారు. అనంతరం గ్రామాల ప్రజలు వారి సమస్యలను గరటయ్యకు వివరించారు. వేగంగా వస్తున్న కారు ఉద్దురాలను ఢీకొట్టగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అద్దంకి పట్టణంలోని ధామవారిపాలెం వద్ద ధామ చెంచమ్మ అనే వృద్ధురాలు గురువారం ఉదయం రోడ్డు దాటుతూ ఉండగా సింగరకొండ రోడ్డు వైపు వెళ్తున్న కారు వేగంగా వస్తూ ఢీకొట్టడంతో చెంచమ్మకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సలు చేయించిన అనంతరము పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చెంచమ్మను పరామర్శించారు. సంఘటన ఏ విధంగా జరిగిందో విచారించి చెంచమ్మ కుమారుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. చిన్న వయసులోనే ఎంతో మేధావి అయిన దివంగత కొండమూరి ఫణీంద్రబాబు జ్ఞాపకాలకు గుర్తుగా సేవా కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారని ఫనీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వరప్రసాద్ అన్నారు. ఫణీంద్రబాబు జయంతిని పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని కెనరా బ్యాంకు వద్ద ఖాతాదారులకు ప్రజలకు 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే సింగరకొండ రోడ్డులోని బెదిరిల పాఠశాల విద్యార్థులకు బియ్యం బసాలు అందించారు. సత్యసాయిబాబా ధ్యాన మందిరంలో వృద్ధులకు అన్నదానం చేశారు. రానున్న కాలంలో ఫనీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని వరప్రసాద్ తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.